నమస్కారం. ముందుగా టుడే టెలివిజన్ వారికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పే విషయాలను ప్రజల్లోకి మూల మూలల్లోకి తీసుకెళ్తున్నారు. అందరూ ఎన్లైట్ అవుతున్నారు. అన్ని ఛానల్స్ ఈ ఛానల్ లాగా లేవు. ఎప్పుడైనా కూడా డబ్బు ఒక్కటే పెంచుకోవడం కాదు, తెలివితేటలు కూడా పెంచుకోవాలి. తెలివితేటలు పెంచుకోవాలన్నప్పుడు రకరకాల విషయాల్లో మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి. దానికి మన టుడే టెలివిజన్ వాళ్ళు ఒక మార్గంలాగా ఒక దిక్సూచిలాగా వాళ్ళు చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు నేను పాత ఎపిసోడ్లోకి మీకు ఏం చెప్పానంటే, మీకు నేను కరెంటు చౌర్యము దొంగతనం ఎలా చేస్తారని చెప్పాను. ఈ ఎపిసోడ్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, మనం చేసే ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రొడక్షను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి ఫ్యాక్టరీకి ఇవ్వగా మిగిలిన దాన్ని మనం విదేశాలకు కూడా అమ్మచ్చు. అయితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ విద్యుత్ శక్తి ఉత్పత్తి అన్నది రకరకాల పద్ధతిలో ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు, థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటారు, కెమికల్ ఎలక్ట్రిసిటీ అంటారు, అటామిక్ ఎలక్ట్రిసిటీ అంటారు, రకరకాల ఒకటి కాదండి, ఒక 18-19 రకాల పద్ధతులలో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. అయితే వీటన్నిటికీ ఎక్కువగా వచ్చేది హైడ్రో ఎలక్ట్రిసిటీను, తర్వాత థర్మల్ ఎలక్ట్రిసిటీ. అయితే వీటన్నిటికీ చాలా ఖర్చుతో కూడుకున్నవి, రెగ్యులర్గా ఎప్పుడు క్యుములేటివ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి దాంట్లో. క్యుములేటివ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఆ ఖర్చు నిరంతరం ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే అది ఆ ఖర్చులు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్యుములేటివ్ ఎక్స్పెండిచరు అతి తక్కువ కాస్ట్లో చేసే విధానం నేను చెప్తాను. అయితే మన దేశం తెలుసు కదా, పైన ఎక్కడ తల దగ్గర హిమాలయాలు ఉంటాయి, అది అందరూ తెలిసే కదా. అక్కడ అటు కొంచెం పక్కన పాకిస్తాన్ వైపు వెళ్తే అక్కడ థార్ ఎడారి అని ఉంది, ఎడారి. ఈ ఎడారి మనకి పంజాబ్లోను, హర్యానాలోను, రాజస్థాన్లోను, గుజరాత్లోను ఇది ఆక్రమించి ఉంది. ఇది ఇక్కడే కాదు, పాకిస్తాన్లో కూడా ఒక 2 జిల్లాలు ఉన్నాయి. మన తారి ఎడారిలో కొంత పార్ట్ పాకిస్తాన్లోను కూడా ఒక 2 జిల్లాలు కూడా అక్కడ కూడా ఉంది. అయితే ఈ ఎడారి వైశాల్యం ఎంతో తెలుసా? 446,000 చదరపు కిలోమీటర్లు. 446,000 చదరపు కిలోమీటర్లు. ఇది మనకి ఈ ఎడారి మనకి వజ్రాలు కానీ చెప్పాలంటే, కానీ దాన్ని ఎవరు గుర్తించట్లా, దాని జోలికి ఎవరు పోట్లే. ఎడారిలో ఏముంది, అక్కడ ఏం పండదు, అదంతా వేస్ట్, అంతా అక్కడికి వెళ్ళాలంటే నీళ్లు కూడా దొరకవు అనే పద్ధతిలో అందరూ మాట్లాడతారు. కానీ నేనంటాను ఆ ఎడారి ఒక వజ్రాల గని మనకి. ఎలాగా? ఎడారిలో ఏముంటుందండి, భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. ప్రకృతిని ఏ విధంగా వాడుకోవాలి, ప్రజలకి ఏ విధంగా దాని నుంచి ఉపయోగాన్ని ఇవ్వాలి అన్న దాన్ని బట్టే పొలిటికల్ పార్టీలు కానీ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆ దిశలో ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఎడారిలలో నేను చెప్పేది ఏంటంటే సోలార్ ఎలక్ట్రిసిటీ అన్నది ఎడారిలో కనుక మనం పెట్టి, అది కూడా సోలార్ ఎలక్ట్రిసిటీ ఎలా పెట్టాలి మీకు ఒక చిన్న ఇది చెప్తా, ఒక చిన్న లెక్క చెప్తా. 1000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయటానికి థర్మల్ కేంద్రాలు కానీ లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేవని కొన్ని కోట్ల రూపాయల ఖర్చు రికరింగ్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. కానీ ఎడారిలో 1000 మెగావాట్ల ప్రొడక్షన్ చేసేటువంటి సోలార్ ప్లాంట్ పెట్టడానికి ఎంత కావాలో తెలుసా అండి? జస్ట్ 40 స్క్వేర్
కిలోమీటర్స్ 40 స్క్వేర్ కిలోమీటర్స్ మనకున్నటువంటి ఏరియా ఎంతో తెలుసా అండి 446,000 చదరపు కిలోమీటర్లు 1,000 మెగావాట్ల ప్లాంట్ పెట్టడానికి సోలార్ ప్లాంట్ పెట్టడానికి 40 చదరపు కిలోమీటర్లు మనకి చాలు అయితే అంతా బానే ఉంది ఈ మరి మరి దీనికి కావాల్సినటువంటి పెట్టుబడి ఎవడు పెట్టాలి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది సెపరేట్ బడ్జెట్ కావాలి సెపరేట్ ఇది కావాలి అది కావాలి ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టినా కూడా లభ్యం కానటువంటి వస్తువు ఏమిటి అంటే కరెంటే అందుకోసం లభ్యం కావట్లేదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్స్ పెడుతుంది మన గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఇప్పుడు అక్కడ ప్లాంట్ పెట్టడానికి గవర్నమెంట్ కనుక పర్మిట్ అయిందా సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్లు పెట్టనండి అక్కడ రాష్ట్ర గవర్నమెంట్ పెట్టనివ్వండి ఏదైనా పెట్టనివ్వండి అక్కడ కనుక పెడితే అది వర్కౌట్ అవుతుంది లేకపోతే ఈజీ మెథడ్ ఒకటి ఉంది పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని పిలిచి అక్కడ అక్కడ షేర్ మార్కెట్లో ఏ విధంగా కంపెనీ షేర్లు కాల్ఫర్ చేసి కంపెనీలు ఏ విధంగా పెడతారో మీరు కనుక పర్మిషన్ కనుక ఇస్తే భూవాళ్ళంతమంది కంపెనీల వాళ్ళు వచ్చి అక్కడ దాంట్లో పెడతారు దాంట్లో మన డబ్బులు అవసరంలా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులని వాడుకుంటూ ఎందుకంటే ఎడారి మొత్తం ఎండనే అక్కడ అక్కడి నుంచి ప్రొడక్షన్ కనుక మీరు చేయగలిగి తీసుకొస్తే మన దేశానికిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇప్పుడు ఉన్న రేటు కన్నా కూడా సగం రేటు తగ్గించవచ్చు ఇంకా సర్ప్లస్గా ఉన్నది మీరు విదేశాలకు కూడా మీరు సప్లై చేయవచ్చు మీకు ఇంకొక విషయం కూడా ఉంది ఎడారిలో కూడా గ్రామాలు ఉన్నాయి నీళ్లు తాగడానికి కూడా వాళ్ళకి కష్టం ఇలాంటి ప్లాంట్లు కనుక పెడితే ఇంకో విషయం చెప్తా హ్యూమిడిటీ నుంచి ఈ ప్లాంట్ల పక్కనే వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి వాటర్ని అక్కడ గ్రామాల వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళు సో దిస్ ఈజ్ ద ఈ టైప్లో కనుక ఈ లాజిక్ కనుక మనం కనుక ప్రభుత్వంగా మనం కానీ ఇప్పుడున్న రన్నింగ్ ప్రభుత్వాలు కానీ ఈ దిశగా ఆలోచిస్తే ఏముందండి 40 చదరపు కిలోమీటర్లకి 1,000 మెగావాట్ సంబంధించిన ప్లాంట్ అక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అది కూడా ఎలాగ ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే ఈ ఒక్కసారి కనుక ఇన్స్టాల్ చేస్తే 20 సంవత్సరాల వరకు ఖర్చు ఉండదు ఒక క్లీనింగ్ తప్ప జనరల్ మెయింటెనెన్స్ తప్ప మొత్తం ప్రకృతి ఇస్తోంది పెద్ద పెద్ద డ్యాములు కట్టాల్సిన పని లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ టైప్లో కనుక మనం కనుక చేయగలిగితే అద్భుతంగా మనకి కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఈ టైప్ ఆఫ్ ఈ పద్ధతిలో ఈ కరెంటు మీద స్లాబులు కరెంటు కొరత ఏ రాష్ట్రానికి భారతదేశంలో ఉండదు సో ఇది ఈ పద్ధతి దానికి మీరు అందరూ తెలుసుకొని మరి మీ దగ్గరికి వచ్చేటువంటి పొలిటికల్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు అడిగేది ఏంటంటే ఏమండి మేము టుడే టెలివిజన్లో మేము ఇది చూసాము ఈ టైప్లో మనం ప్రొడక్షన్ పెంచవచ్చు కదా మీరు ఎందుకు అది మీరు ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు అని నిలదీసి అడగండి చెప్పండి టుడే టెలివిజన్లో మేము చూసాం ఇది మీరు ఎందుకు చూడరు అని చెప్పి మీరు అడగాలి మీరు అవతల వాళ్ళని నిలదీసినప్పుడే ఇవన్నీ ఉన్నత స్థాయి వాళ్ళకి ఇవన్నీ ఈ పాయింట్లన్నీ వెళ్తాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణి పబ్లిక్కి తెలిసింది అంటే ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వం తప్పించుకోలేదు వాళ్ళకు అనుగుణంగానే ప్రభుత్వాలు అక్కడ నడుస్తాయి సో ఈ విధంగా మనం చేయొచ్చు